హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో ఫ్రెండ్షిప్ డే అండి స్నేహితుల దినోత్సవం ఎప్పుడు వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను మనం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజునైతే జరుపుకుంటాము ఈ రోజున తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడపడానికి చాలా మంది ఇష్టపడతారు ఈ సందర్భంగా వాళ్ళకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అలాగే ఏవైనా సరే గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు స్నేహం గురించి స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే శత్రువు ఒక్కడైనా సరే ఎక్కువే స్నేహితులు వంద మంది అయినా సరే తక్కువే అని చెప్పారండి ఇందులో చాలా అర్థమే మనకి దాగి ఉంది కదా స్నేహం ఒక మధురం స్నేహం ఒక వరం గాఢ అంధకారం అలుముకున్న నిరాశ నిస్సృహలు చుట్టుముట్టినా భరించలేని కష్టం బాధ పెట్టినా నీ కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడుంటుంది ఒంటరిలోనూ ఓటమిలోనూ తోడై నడుస్తుంది కన్నీరు తుడుస్తుంది కష్టాల్లో ధైర్యం చెప్తుంది అలాంటి మైత్రిలోని మాధుర్యం చెప్పడానికి మాటలు చాలా వసలు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్షిప్ డే అంటే ఆగస్ట్ నాలుగు ఆదివారం రోజునైతే వచ్చిందండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు